మండలం దేవీపురంలో ప్రపంచ ప్రఖ్యాత శ్రీ యంత్రమహ మేరు ప్రాంగణంలో శ్రావణ లక్ష్మికి విశేష పూజలు, కుంకుమార్చనలు, క్షీరాభిషేకాలు, మహాలక్ష్మీదేవికి సహస్రనామ హోమాలు శాస్త్రీయంగా మహిళలే ఆధ్వర్యం వహిస్తూ జరిపించారు. ఈ ప్రత్యేక శక్తిపీఠంలో ఉదయం నుంచి శ్రీ మేరు ప్రాంగణానికి ఈశాన్య దిక్కులు కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సుగంధ జల క్షీర పంచామృతాభిషేకాలు జరిగాయి. కొందరు భక్తులు వరదేవతలకు స్వయంగా నేతి దీపాలు వెలిగించి ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కలగజేయాలని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమాలన్నీ కరోనా సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఫేస్ మాస్కులు వేసుకుని సామాజిక దూరం పాటిస్తూ కుటుంబం సామూహిక కుంకుమ పూజలు జరుపుకున్నారు. గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. భద్రం పశ్యేమాక్షేమదేవహితం నిరాయుః స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తిన సాక్ష్యో అరిష్టనేభిః స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. హరిర్హరితం వచ్మి సత్యం వచ్మి స్వాహా. అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానిచారమవశిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాతాత్ అవదక్షిణాతాత్ అవచోర్ధ్వాతాత్ అవాధరాతాత్ సర్వతో మాం పాహి పాహి సమనంతాత్ స్వాహా. విశాఖపట్నం జిల్లా దేవీపురంలో 4వ శ్రావణ శుక్రవారం నాడు జరిగిన కార్యక్రమాల గురించి ట్రస్ట్ సెక్రటరీ రమాగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ, ఈరోజు వివరాలు. శ్రీమాత్రే నమః. ఈనాటి శ్రావణ మాసపు 4వ శుక్రవారము రాత్రి నుండి కూడా వర్షాలు పడుతున్నప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి శ్రీయంత్ర మహామేరులో ఈశాన్య మూలల్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి క్షీరాభిషేకం గావించుకున్నారు. అదేవిధంగా గుడిలోని అష్టోత్తర శతనామావళితో కుంకుమార్చలు చేసుకున్నారు. ఈరోజు 4వ శుక్రవారం అవడంతో మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకమైన మహాలక్ష్మి సహస్రనామావళితో హోమం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటి కూడా చాలా సజావుగా జరిగాయి. వర్షం పడుతున్నప్పటికీ కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలోని అనంతరము వచ్చిన ప్రజలందరికీ కూడా ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. శ్రీమాత్రే నమః.